సో క్రిస్టియన్ని బైబిల్లో ఎంతమంది దేవుడిగా సంబోధించబడ్డారు అంటే ముగ్గురు బైబిల్లో దేవుడిగా సంబోధించబడ్డారు అని చెప్తారు. అయితే ముగ్గురు దేవుళ్ళ అంటే కాదు, ఒకడే దేవుడు అంటారు. సో బైబిల్లో దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ముందుగా మనం బైబిల్ నుంచి ఒక వచనాన్ని చూసి ఎదరికి వెళ్దాం. ఆదికాండ గ్రంథము 1:26. సో దేవుడు ఏమంటున్నాడంటే, మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేద్దాము అని అంటున్నాడు. మన అనే పదం వాడుతున్నాడు. సో అంటే అర్థం ఏంటి, దేవుని పోలికలో ఉండేవాళ్ళు కంపల్సరీ వేరే ఒక్కరైనా ఉండి ఉండాలి. సో అలా దేవుని పోలికలో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మనం బైబిల్ నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 28:19. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇవ్వండి అని యేసుక్రీస్తు శిష్యులతో చెప్తున్నాడు. ఎందుకు? సో బాప్తిస్మం మనం ఎందుకు తీసుకుంటాం? రక్షణ పొందడానికి తీసుకుంటాం, లేదా మన పాపాలు కడగబడడానికి మనం బాప్తిస్మం తీసుకుంటాం. ఖచ్చితంగా ఈ రెండు ఎవరి నామంలో జరగాలి? దేవుని నామంలోనే జరగాలి. కానీ ఇక్కడ తండ్రి నామంలోను, అలాగే కుమారుని నామంలోను, పరిశుద్ధాత్మ నామంలోను బాప్తిస్మం తీసుకోమన్నాడంటే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కూడా ఈ గాడ్ హెడ్లో మనకి కనిపిస్తున్నారు. అలా అయితే ముగ్గురు దేవుళ్ళ క్రైస్తవులకి అంటే, మళ్ళీ అదే బైబిల్లో చూసుకుంటే మనకి ఇలాంటి వచనాలు కనపడతాయి. ఒకసారి చూద్దాం చూడండి, ద్వితీయోపదేశకాండము 6:4. మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. అద్వితీయుడంటే అతని పక్కన ఇంకెవ్వరు లేరు, హీఈస్ ద ఓన్లీ వన్ గాడ్ అని అర్థం. కానీ అదే బైబిల్లో మనం చూసుకుంటే తండ్రిని దేవుడిగా సంబోధించారు, కుమారుడైన యేసుక్రీస్తుని దేవుడిగా సంబోధించారు, పరిశుద్ధాత్మను కూడా దేవుడిగా సంబోధించారు. మళ్ళీ అదే బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ఒక్కడే అని చెప్తుంది. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సో వీళ్ళు ముగ్గురుగా ఉండి ఏకమై ఎలా ఉన్నారు అని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. ఇదేంటంటే ట్రినిటీ. ఈ పదం రెండు పదాల యొక్క కలయిక. మొదటిది ట్రై, రెండో పదం యూనిటీ. ట్రై అంటే ముగ్గురు, యూనిటీ అంటే ఏకమై ఉండటం. ముగ్గురు వ్యక్తులు ఏకమై ఉండటం అని అర్థం ఇచ్చే ఒక పదం. ఈ ట్రినిటీ డాక్ట్రిన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొట్టమొదటిగా ఈ రెండు పదాల్లో ఫస్ట్ పదాన్ని అర్థం చేసుకుని రెండో పదాన్ని అర్థం చేసుకోవడానికి ఎదరికి వెళ్దాం. ఫస్ట్ పదం ఏంటంటే ట్రై, ముగ్గురు. సో ముగ్గురు అని చూపించే ఒక వచనాన్ని బైబిల్ నుంచి చూద్దాం. కొరింథీయులకు రాసిన 4:14-6 కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. రైట్. సో ఈ ముగ్గురు, ఆత్మ ఒక్కడే, ప్రభువు ఒక్కడే, దేవుడు ఒక్కడే. సో ఈ ట్రినిటీలో ఫస్ట్ పదం ట్రై అంటే ముగ్గురు. సో ఈ ముగ్గురు కూడా మనకి చాలా క్లారిటీగా బైబిల్లో కనిపిస్తున్నారు. సో రెండో పదాన్ని ఇప్పుడు అర్థం చేసుకుందాం. సో ముగ్గురు ఉండి కూడా ఒక దేవుడుగా ఎలా ఉన్నాడు, ఎలా యునైటెడ్గా ఉన్నాడు, ఎలా ఏకమై ఉన్నారు అనే కాన్సెప్ట్ని మనం బైబిల్లో నుంచే అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. సో దీనికోసం మనం బైబిల్ నుంచి ఒక వచనాన్ని చూద్దాం చూడండి. యోహాను రాసిన 5:7. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. రైట్. సో ఇదే వచనం తెలుగులో మనకి ఆత్మయు నీళ్లను రక్తము అని ఉంది. ఇంగ్లీష్లో చదువుదాం చూడండి. ఫర్ దేర్ ఆర్ 3 దట్ బేర్ రికార్డ్ ఇన్ హెవెన్, ద ఫాదర్, ద వర్డ్, ద హోలీ గోస్ట్. దీస్ 3 ఆర్ 1. ఈ ముగ్గురు ఒకరై ఉన్నారు, ఏకీభవించి ఉన్నారు. అందుకే మన దేవుడు త్రియేక దేవుడు, ముగ్గురు ఏకమయ్యున్న దేవుడు. యోహాను సువార్త 17:11. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏ విధంగా అయితే ఒకే మాట మీద ఏకమై ఉన్నారో అలాగే మన క్రైస్తవులు అందరూ కూడా, ప్రతి మానవుడు కూడా ఒకే మాట మీద ఏకమయ్యి ఉండాలి. సో మనకి చాలా స్పష్టంగా అర్థమైన విషయం ఏంటంటే తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి, కుమార,
పరిశుద్ధాత్మ వీళ్ళ ముగ్గురు ఒకే దేవుని యొక్క స్వరూపాలు కాదు. వీళ్ళ ముగ్గురు వేరువేరు వ్యక్తులు. వీళ్ళ ముగ్గురు వేరువేరు వ్యక్తులుగా ఉండి కూడా ఒకే దేవుడుగా ఎలా ఉంటున్నారంటే, వీళ్ళ ఆలోచనలు వీళ్ళ అభిప్రాయాలు ఒకటే గనుక వీళ్ళు ఏకమై ఉన్నారు. అందుకే మన దేవుడు త్రియేక దేవుడు, ముగ్గురు ఏకమై ఉన్న త్రియేక దేవుడు. సో ఈ మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.